రారెండో అమ్మ గుజరాత్ లో భావనగర్, ఇప్పుడు ఇది సముద్రం వెనక్కి ఉంది కదా, అసలు మనకు సముద్రమే కనపడాలి ఇప్పుడు. అది అక్కడ దూరంగా మనకు ఒక స్తూపం కనపడుతుంది చూడండి, అది శివాలయం అంట. 10 గంటల కల్లా ఇదిగో ఇక్కడ వరకు, ఇప్పుడు దిగుతున్నారు చూడండి మనవాళ్ళు, అక్కడ వరకు ఆ నీళ్ళు చెమ్మ కనపడుతుంది కదా, అదిగో అక్కడ వరకు ఆ కుక్కొండ దగ్గరికి వచ్చేసిద్ది అంట సముద్రం. అప్పుడు మనకి ఆ గుడి ఏం కనపడదంట. చూద్దాము మనం కూడా ఇప్పుడు, అది అందరు వెళ్తున్నారు ఆ గుడి దగ్గరికి వెళ్దాము. ఇక చూడండి సముద్రం, ఇది అంతా ఇసుక తిన్నెల్లాగా ఇక్కడ వరకు వచ్చేసిద్ది అంట, అది ఆ ఒడ్డు వరకు వచ్చింది. ఇది నిజంగా అద్భుతం కదా, సముద్రం వెనక్కి పోవటం ఏంది, ఉదయం 9 గంటల వరకు అక్కడ శివుడికి పూజలు చేయటం ఏంటి, మళ్ళీ సముద్రం ముందుకు రావటం ఏంటి, చూడండి అసలు ఎంత అద్భుతం. సూర్యోదయం, సూర్యుడు కొంచెం పైకి వచ్చాడు, 7 అయింది ఇప్పుడు టైం, 9 గంటల కల్లా మళ్ళీ సముద్రం ఫుల్ అయిపోయింది అంటే ముందుకు వచ్చేసి. కరెక్ట్గా ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ ఉంది. ఎటు చూసినా కానీ సముద్రంలో చక్కని 10 గంటల కల్లా మొత్తం ఈ స్తూపం అంతా మునిగిపోయింది అంట. ఎటు అటు కూడా లేవు, చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఇక్కడ శివాలయం ఉందంట, పూజలు చేస్తున్నారు చూద్దాం. శివాలయం నందిగూడ సముద్రం నీటి దాటికి చూడండి అలా కరిగిపోయింది, అవన్నీ గబ్బల్లాగా బయటపడి. అదిగో ఉంది అక్కడ నీళ్ళు ఉన్నాయి సముద్రం. సముద్రం నీటి తాకిడికి అరిగిపోయింది. 8 కిలోమీటర్ తర్వాత ఇక్కడ ఉంది సముద్రం, మేము సముద్రం దగ్గరికి వచ్చాము. స్తూపం అక్కడ ఉంది, అవి అంతా నీళ్లు లేవు చూడండి. ఇక్కడ మాత్రమే ఇక్కడ నుంచి మొదలయ్యింది, ఇంకా కరెక్ట్గా 10-9 గంటల నుంచి చిన్న చిన్నగా మొదలు పెడుతుంది అంట. 10 ఆ గంటలు అయ్యేసరికి ఆ స్తూపం కనపడనంత ఎత్తుగా వస్తాయి అంట సముద్రం. మళ్ళీ వచ్చి చూద్దాం అది కూడా, చూడండి ఎంత విచిత్రం కదా. అంత అదంతా సముద్రం, నీళ్ళు కరెక్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది బయట నుంచి, ఆ స్తూపం దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది, ఆ స్తూపం దగ్గరికి బయట నుంచి 1 కిలోమీటర్ ఉంది. మళ్ళీ మనము నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాము, వచ్చి చూద్దాం. ఇప్పుడిప్పుడే చిన్నగా అలలు ప్రారంభమైనవి, ఇందాక లేవు అలలు, ఇప్పుడు చిన్నగా అలలు ప్రారంభమైనవి. ఇంకెక్కడ ఎవరుంటానికి లేదు, అందరు ఖాళీ చేసి వేయాల్సింది. ఇది చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చూడండి, చిన్న చిన్నగా పిల్ల అలలు ఎలా వస్తున్నాయో. అలలు ప్రారంభమైనవి చూసావా, ఇందాక మనం వచ్చి అలలు ప్రారంభమైనవి, ఇందాక అసలు అలలే లేవు. ఇదిగో చిన్నగా వస్తున్నాయి చూడండి అలలు, అదిగో అసలు అటు చూడు, అదిగో కొంచెం పైకి ఉబ్బెత్తిగా వస్తున్నాయి. రావులే అప్పుడే, ఇంకా ఇప్పుడే రావు, ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడే ప్రారంభం. వెళ్దామా బయటికి, ఏమండి వచ్చేది, ఇవంతా మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళి వచ్చిన దగ్గర కంటే చాలా దగ్గరికి ఇది 10 అయ్యేసరికి ఫుల్ అయిపోద్ది అంట. చాలా భలే విచిత్రం చూడండి, చక్కగా అలలు ప్రారంభమైన దగ్గర నుంచి చిన్నగా వస్తున్నాయి, వచ్చేసి నీ దగ్గరకు. మహా అద్భుతం అంటే ఇదే, ఎంత చిన్న గవ్వలు ఎలా నడుస్తున్నాయో చూడండి. అదిగో అదిగో కనపడుతుందా,
అది ఇందాక మేము వెళ్ళేప్పుడు అస్సలు లేవు, ఇప్పుడు వచ్చినాయి. చాలా చిన్నయ్య అదిగా చూడండి ఎట్ట నడుస్తున్నాయో, కంటిలో నలకలంత ఉన్నాయి. ఇవి నేను జూమ్ చేస్తాను అన్నమాట మీకు నడవటం కనిపించడానికి. వాటి వెనక అవి నడిచిన సన్నటి సార్లు చూడండి ఎంత చిన్నగా ఎలా నడుతుంది. అదే నత్త నడక అంటారు, నత్తలు. ఈ గవ్వలు అంటే నత్తలే కదా. అదే టర్నింగ్ తిరుగుతుంది చూడండి ఆ దిగ్గు. ఇక్కడ మాత్రం భలే అద్భుతాలు చూసామండి. అదిగో చూడండి స్తూపం అంత దూరం ఉంది, మేము దాదాపు ఒడ్డుకు వచ్చాం. ఇప్పుడు మనకి నీళ్లు కనపడుతున్నాయి చూడండి వెనక వస్తున్నాయి. ఈ 11 గంటలకల్లా ఫుల్ అయిపోద్ది అంట. నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, రాళ్ళలో నుంచి రాళ్ళు కూడా అడుగు రాళ్ళు కూడా కనపడుతున్నాయి. ఇదంతా చూడండి ఎంత కాళ్ళు పెడితే జర్రచ్చి అయిపోతుంది. దాదాపు ఒడ్డుకు వచ్చేసాము. ఈ నీళ్ళు టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయో. కొంచెం నోట్లో వేసుకుని ఉప్పు కష్యం, ఉప్పు మామూలు ఉప్పు కాదు. అసలు చూడండి ఎంత ఎట్టండి మళ్ళీ ఇటు చూడు. బురద బురద అంత బురద. ఆ బురద పక్కన ఒక చెలవ చెల అలా ఏదో అంటారే అట్ట వస్తుంది. మేము వెళ్ళేటప్పుడు అసలు ఒక్క గవ్వలేదు. ఇప్పుడు అన్ని గవ్వలు బయటకు వచ్చినాయి, వాటిని ఏరుకు తినడానికి కొంగలు వచ్చినాయి. చిత్రం ఉంది సృష్టిలో. ఇదంతా ఒక గంటలో మళ్ళీ నీటి మయమైపోతుంది. మళ్ళీ అప్పుడు మళ్ళీ చూద్దాం. అదిగో చూడండి ఇందాక మనం చూసినప్పుడు ఆ శివాలయం స్టేజీ దగ్గర దాకా అవతల దాకా నీళ్లు లేవు కదా 1/2 కిలోమీటర్. ఇప్పుడు శివాలయం దాటి వస్తున్నాం చూడండి. అదిగో ఆ స్టేజీ లాగా ఉండేది అది కూడా నిండింది, ఇంకా కొంచెం మాత్రమే కనపడుతుంది. అది ఆ శివాలయం ఇందాక మనం చూసింది. ఆ స్తంభం అదే అక్కడ జెండా ఉంది కదా పైన, ఆ జెండా దాకా వస్తుంది అంట. జెండా మాత్రమే కనపడింది అంట మనకి. ఇదిగో చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో ముందుకి అలలు అలలుగా. అదిగో చూసారా అది మునిగిపోయింది కనపడుతుంది కదా. మేము ఇందాక 8:30 9 గంటలు అప్పుడు 9:30 వస్తున్నాయి చిన్న చిన్న అలల్లాగా. ఇంకప్పుడు నేను వెనక్కి వచ్చాం, వచ్చినప్పుడే దగ్గరకు కనపడుతున్నాయి. మళ్ళీ కరెక్ట్గా గంట అయింది. ఆ గంటకు వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చినాయి. ఇంకా దగ్గరికి వచ్చిన దాకా ఇక్కడే నిలబడి మీకు వివరంగా చూపిస్తా ఈ మహా అద్భుతాన్ని. మీరు కూడా చూడండి కళ్ళారా. పొద్దున కనపడలే చేపలు. అవి చూడండి బుడగలు బుడగలుగా. ఇప్పుడు చేపలు ఇప్పుడు కనపడుతున్నాయి అక్కడక్కడ. నేను మీకు చూపిస్తా దగ్గరగా. ఆ నత్త చూడండి ఎట్ట వెళ్తుందో నీళ్ళల్లో. బయటికి కూడా పెట్టింది చూడండి. అదిగా అదిగా లోపల పురుగు అన్నమాట తెల్లకి కనపడేది. ఇది అక్కడక్కడే తిరుగుతుంది. చిన్నగా చిట్ట 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 అనే శబ్దం వినపడుతుంది. అస్సలు ఒడ్డుల్ని కూడా ఏం లేదు. ప్రతి గుంటలో ఉన్నాయి చిన్న చిన్న చేపలు. అయ్యి సముద్రం నీళ్ళు దగ్గరకు వస్తున్నసరికి ఇప్పుడు వచ్చినాయి. అయ్యో చూడండి ఓ తెగన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అయ్యో పెట్టబోతున్నాయి చూడండి. అయ్యో చేపలు ఇప్పుడు నీళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఆ లోపల బురదలో ఉన్నాయన్నీ పైకి వచ్చేస్తున్నాయి. అసలు ఆ గవ్వలు కూడా భయంకరంగా ఈది పడేస్తున్నాం. అదిగా చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది గవ్వ. అదిగా ఈదుతుంది. ఇల్లు వాకిల్ నెత్తిని పెట్టుకొని ఇది అంటారే అది.
ఇంకోసారి వీళ్ళంతా మా బస్సులో వచ్చిన వాళ్ళు. మా బస్సులో వాళ్ళు మా ప్రాంతం ఇదంతా. ఆ కొంగలు చూడండి, చేపలు తింటానికి వచ్చినాయి పైకి. పైకి వచ్చిన చేపలు నత్తలు వాటిని గబగబా తినేసేస్తాను. నీళ్ళు అసలు తల పైకి ఎత్తకుండా తినేస్తున్నాయి. ఇంతంత పొడవకుండా ఈ సన్నగా చేపలు ఇప్పుడు ఈ గుంటల్లోకి నీళ్లు రావటంగానే ఇంకా చేపలు వచ్చేసినాయి. పొద్దున్న లేవు చేపలు, పొద్దున ఆ గవ్వలో అట్ట చల్లినట్టుగా జొన్న గింజలు చల్లినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా కొంగలు వచ్చేసినాయి చేపలు తినటానికి. ఇప్పుడు అవి కూడా ఆ నీళ్ళల్లో జోరు జోరుగా ఈతున్నాయి. అలా తిన్నాయ చూడండి కొంగలు చేపలు. ఎంత పండుగ చేసుకోవాలి, ఏమన్నా అటు ఇటు అటు ఇటు. ఆ నీళ్ళల్లో అవి చూడండి, అవి అవన్నీ చేపలు అన్ని విపరీతంగా వచ్చేసినాయి. ఈ నీళ్ళు దగ్గరికి వచ్చి రెండు నీళ్ళు దగ్గరకు వచ్చేసింది. ఏం సముద్రం? భావనగర్, భావనగర్ అరేబియా సముద్రం. ఇది వచ్చేసారా? వచ్చేసింది. అది ఒక కారు దగ్గర వాళ్ళు ఎంత వచ్చు చూడండి. అది స్టేజ్ కరెక్ట్గా మొత్తం మునిగిపోయింది. ఇందాక కొంచెం కనపడింది కదా, ఇప్పుడు అస్సలు లేదు, మొత్తం మునిగింది. ఆ జెండా దాకా వస్తాయి అంటే ఇంకా కరెక్ట్ గంటలో పొలియాక్ తీర అరేబియా సముద్రం. బావ కాదు మరదలు కాదు, బావు బావు బావు. ఆ వెనకొచ్చే వాళ్ళకి తొడల్లో ఇప్పుడు స్టేజ్ లేదు. శివలింగం కూడా కొంచెమే కనపడుతుంది, కొంచెమే. అదిగో మధ్యలో కనపడుతుంది. ఇందాక ఆయన పూజలు చేశాడే అది చూడండి, ఎంత దగ్గరికి వచ్చినాయి. అదిగో అది స్టేజ్ అంత శివలింగాలు ఇందాక కనపడ్డాయి కదా, అవి మునిగిపోయింది. ఆ జెండాలు మాత్రమే కనపడతాయి అంటే అక్కడ దాకా వచ్చింది. ఇగో మేము నిలబడ్డామా, మా కాళ్ళ దాకా వచ్చింది చూడండి. సముద్రంలో అయితే ఒడ్డు తగిలి మళ్ళీ అలా వెనక్కి పోద్ది. ఇప్పుడు అలా కాదు, ఈ ఫస్ట్ ఇటు ముందుకే ప్రయాణం, వెనక్కలేదు చూడండి. వచ్చేసి అదిగో అదంతా కొంచెం కొంచెం మునిగిపోతుంది. దగ్గరకు వచ్చేసింది, ఇంకా వెనక్కి వెళ్దాం. ఒడ్డుకు వచ్చిన దాకుండా వెళ్ళిపోదాం చూడండి. ఎంత దగ్గరికి వచ్చేసింది అలా ఘోష కూడా అనపడుతుంది. చూసారా సముద్ర ఘోష దగ్గరకు వచ్చేసి. అది అక్కడ నిలబడి ఇందాక నిలబడి ఉండే వాళ్ళకి జెంట్స్కి అయితే మోకాళ్ళ పైకి వచ్చింది, లేడీస్కి అయితే మోకాళ్ళకి వచ్చింది. ఇది అయితే నాకు భలే అద్భుతం అనిపిస్తుంది. ఇంకొక గంటలో మొత్తం ఫుల్ అయిపోతుంది. Hey.
ఫుల్గా వచ్చేసింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము, ఆటోలో ఎక్కేసారు మా వాళ్ళు.